నేడు మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అమ్మాపురం లో ఘాట్ రోడ్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన నేడు నాంపల్లి లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన మల్లేపల్లి ఆసిఫ్ నగర్ డివిజన్లలో కమ్యూనిటీ హాల్ ప్రారంభం నేడు గుంటూరులో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన నగరంపాలెంలో అటవీ అమరవీరుల సంస్మరణ సభకు హాజరు రేపు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం అసెంబ్లీలో పలు చట్ట సవరణ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం రేపు విజయవాడలో జాతీయ విద్యా దినోత్సవం హాజరుకానున్న సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఉత్తమ ప్రతిభ కనబరిచిన 174 మంది ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం ఏపీ అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఎం విజయరాజు సస్పెన్షన్ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పేరు మీద డీజీపీకి లేఖ రాసిన విజయరాజు తీవ్రంగా పరిగణించిన అసెంబ్లీ సెక్రటరీ జనరల్ గవర్నర్ సిఫారసులతో విజయరాజుపై వేటు ప్రకాశం జిల్లాలో మార్కాపురం మండలం మిట్టమీదపల్లె దగ్గర రోడ్డు ప్రమాదం నేషనల్ హైవేపై సైట్లో ఆగి ఉన్న ట్రావెల్ బస్సును వేగంగా ఢీకొన్న లారీ 10 మంది ప్రయాణికులకు గాయాలు హైదరాబాద్ ఎర్రగడ్డలో కారు బీభత్సం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టిన కారు ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో తప్పిన ప్రాణ నష్టం అమరావతి నిర్మాణం అభివృద్ధిపై దృష్టి సారించిన ఏపీ సర్కార్ రాజధాని నిర్మాణానికి అవసరమయ్యే లోన్ సంప్రదింపుల కోసం ముగ్గురికి బాధ్యతలు కాటంనేని భాస్కర్ లక్ష్మీ పార్థసారథి డి సురేంద్రలకు అప్పగిస్తూ ఉత్తర్వులు ముగ్గురికి సంతకాలు చేసి అవసరమైన దరఖాస్తులు సమర్పించే అధికారం మహిళా సాధికారత పితృస్వామ్యంపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు పితృస్వామ్యం మహిళా ఎదుగుదలను అడ్డుకుంటే ఇందిరాగాంధీ ప్రధాని ఎలా అయ్యారు దేశంలో స్త్రీ పురుష వివక్ష లేదు సమానత్వం ఉందన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి స్థిరంగా బంగారం వెండి ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 72750 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 79360 కిలో వెండి ధర 103000 నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం రాగల 36 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఈ నెల 12, 13, 14 తేదీల్లో రాయలసీమ దక్షిణ కోస్తాలో ఓ మోస్తారు వర్షాలు